హెటెరోడు కొండవాలిలోను చెరువు గట్టుపైన నివాసానికి పాక వేసుకుంటే రెవెన్యూ అధికారులు క్షణాల్లో పీకేస్తారు. సామాన్యుడు చెరువు గర్భం రోడ్డు పక్కన స్థలాన్ని కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు బనాయిస్తూ ఉంటారు. కానీ విశాఖ జిల్లాలో ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీ అడ్డగోలుగా 100 ఎకరాలకు పైగా ఆక్రమించిన తమకేమీ పట్టనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరించాలి అంటూ ఫార్మా కంపెనీ యాజమాన్యం నుంచి దరఖాస్తు రాగానే ప్రభుత్వానికి పంపించేస్తున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా క్రమబద్ధీకరణ ఫైలు పంపిన అధికారులు ఈసారి గ్రామ పంచాయతీ తీర్మానాల ద్వారా కథ నడిపించారు. హెటెరో డ్రగ్స్ ప్రస్తుత పాలక పార్టీకి అస్మదీయ కంపెనీ. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటైన హెటెరో డ్రగ్స్ కంపెనీ భూదందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తొలుత 200 ఎకరాల్లో ఏర్పాటైన ఈ కంపెనీ ఆ తర్వాత 400 ఎకరాలకు విస్తరించింది. అక్కడితో ఆకుండా చుట్టుపక్కల ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, శ్మశానాలు, పశువుల బిళ్లను ఈ కంపెనీ ఆక్రమించింది. ఇందులో 50 ఎకరాల ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణకు 4 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. నాటి జిల్లా మంత్రి దీనిపై స్పందించి ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోవద్దని, వాటిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో ఆ ఫైల్ కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కంపెనీ యాజమాన్యానికి బాగా దగ్గరైన నాయకుల పార్టీ ఇప్పుడు అధికారంలోకి ఉండడంతో ఆక్రమించిన ఈ భూములకు రాజముద్ర వేయించుకోవడానికి కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. కంపెనీని విస్తరిస్తున్నామని ఇందుకోసం నక్కపల్లి మండలం, నల్లమట్టిపాలెం, ఉపమాక, చుక్కలవాణి లక్ష్మీపురం, ఎన్ నరసాపురం గ్రామాల పరిధిలో 108 ఎకరాలు కావాలి అంటూ హెటెరో డ్రగ్స్ కంపెనీ దరఖాస్తు చేసింది. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత కావాలో కూడా యాజమాన్యమే పేర్కొంది. ఈ భూములన్నీ ప్రస్తుతం కంపెనీ ఆధీనంలోనే ఉన్నాయి. కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ పెద్దలకు బాగా దగ్గర కావడంతో దరఖాస్తు నేరుగా అమరావతికే వెళ్లి అక్కడి నుంచి జిల్లా యంత్రాంగానికి వచ్చింది. ఆయా భూములను కంపెనీకి అప్పగించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో తీర్మానాల కోసం నక్కపల్లి తహసీల్దార్ 3 నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. కరోనా ప్రభావంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
పంచాయతీ కార్యదర్శులే పర్సన్ ఇన్ఛార్జులుగా ఉన్నారు. ఇటువంటి సమయంలో హెటెరోకు భూముల క్రమబద్ధీకరణపై పంచాయతీలు తీర్మానాలు చేసి పంపాలని తహసీల్దార్ నోటీసులు పంపించడం వివాదాస్పదమైంది. సంబంధిత అధికారి ఇక్కడో విషయాన్ని మరచిపోయారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కన్నా ఎక్కువ మంది గుమిగుడితే కోవిడ్ చట్టంలోని 188 సెక్షన్ మేరకు కేసులు పెడతామని హెచ్చరించింది. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలు ఒకచోట సమావేశమై తీర్మానం ఎలా చేస్తారో జిల్లా యంత్రాంగానికే తెలియాలి. ఈ భూములను ఉమ్మడి అవసరాలకు వినియోగించుకుంటున్నామని, హెటెరో కంపెనీకి అప్పగించడానికి వీల్లేదంటూ ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్, నర్సీపట్నం ఆర్డీఓ, నక్కపల్లి తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. వీరికి పలు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజలకు బాసటగా నిలిచాయి. మొత్తం పిల్లలు పారేస్తాయి, వీళ్ళందరూ నష్టపోతారు ఆ టైంలో. నేను అడిగితే అది మేము వదలలేదండి, వర్షం వల్ల లీక్ అయిపోయి వస్తుంటుంది భూమి నుంచి అంటుంటారు. అలాగని మేము ఏమైనా గట్టిగా గోడ దగ్గరికి వెళ్దామంటే మమ్మల్ని ఎవరిని ఇంకా టచ్ అయినవారు అనమాట. అంటే ఇది మా తాతల తాతనరి నుంచి ఎప్పుడో మరి తాతల దీన్ని ఇక్కడ మాకు పశువుల బీడకం వదిలేశారండి. ఇది పూర్వం నుంచి ఇది పశువుల బీడకం ఉంది. దీని కూడా ఈ మధ్యన దీన్ని కబ్జా చేయడం కూడా చాలా ఇచ్చేసారండి. చేసినా మరి ఇక్కడ లోకల్గా అందరం ఎదుర్కొని దీన్ని అవలో పెట్టడం కుదరదని చెప్పేసి ఆబ్జర్వ్ జరిగిందండి. ఈ కంపెనీ వాళ్ళు హెటెరో వాళ్ళే అండి. ఇక్కడ నుంచి దీన్ని ఇలాగ ఆక్వ చేసి ఈ రోడ్ నాటి షిఫ్ట్ చేసేనా చూశారనమాట. మేము అక్కడ గ్రామం దగ్గర చెప్పుకోలేదు. వాళ్ళు ఈ ప్రజెంట్ అందాక ఆగిందండి, ఈ పిటిషన్ పెట్టుకోవడం జరిగింది, ఆగిందనమాట. అయినా సరే గ్రామాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొంతమంది ప్రజల నుంచి సంతకాలు తీసుకుని పంచాయతీ తీర్మానాలు చేసినట్టు జిల్లా యంత్రాంగానికి పంపించారు. నక్కపల్లి తహసీల్దార్ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు జాయింట్ కలెక్టర్ జులై నెలాఖర్లో ఈ భూములను సందర్శించారు. 108 ఎకరాల భూమి హెటెరో డ్రగ్స్ కు బదలాయించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఎక్స్టెన్స్ కంపెనీ ఎక్స్టెన్స్ కట్టించుకుంటాం అలాగని మా పశువుల బీడ ఉందండి ఒక 40 ఎకరాల వరకు, అది కూడా మాకు కావాలి. అలాగని మళ్ళా లీజ్కి అడుగుతున్నారండి. మేము ఎక్కువ మా గ్రామస్తులు అయితే ఎక్కువ దాని మీద పశువుల మీద జీవిస్తున్నారండి. పశువులు మేపుకుంటూ దాని మీద వచ్చిన ఆదాయంతోనే జీవిస్తున్నారండి. ఇప్పుడు అది కూడా వాళ్ళు తీసే మాకు పక్కనే ఉన్నాం కానీ మాకు ఉద్యోగం కానీ ఏమి ఇవ్వలేదని కూలి పని మామూలు లేబర్ కూలి పని కూడా చెప్పట్లేదండి. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా కావాలి అలాగే నా భూమి తీసుకుంటాం అలాగే నడుచుకొని మేము దాన్ని ఆపితే ఒక దాన్ని ఆపేమని ప్రభుత్వం వారికి విన్నవించుకున్నామండి. అయినా ఇంకా తీసుకుంటామని ముందుకెత్తే మాకు ఏది జీవనోపాధి మా ప్రాణాలన్నా తెగించి ఎవరికంటే మేము కాపాడుతామని ప్రభుత్వం వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. 2016లో కంపెనీ అవసరాలకు సేకరించిన భూములకు ఎకరాకు 18 లక్షల రూపాయల చొప్పున యాజమాన్యం చెల్లించింది. అదే రేటుతో ఈ 108 ఎకరాలను కూడా ఇచ్చేయాలని నివేదికలో జేసీ సూచించారని సమాచారం. వాస్తవంగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరా 50 లక్షల రూపాయల పైనే ఉంది. అయితే గతంలో 2 మంత్స్ బ్యాక్ ఏపీఎస్సీ వాళ్ళు అదే హెటెరో వాళ్ళు ల్యాండ్ తీసుకుంటామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారండి. స్టేట్మెంట్ ఇస్తే వెంటనే మేము మా ఊరు మా బుచ్చిరాజపేట గ్రామం అలాగే ఎన్ఆర్సాపురం సిహెచ్ఎల్పురం అలాగే ఉప్మాక గ్రామస్తులు అందరూ కలిపి ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత
తర్వాత వాళ్ళు హై లెవెల్కి వెళ్ళి ఆ భూమి తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద మేము దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించాం. ఆ రోడ్ సైడ్ ఉన్న కలవట్లు కూడా నండి వాళ్ళు దగ్గరికి ల్యాండ్స్ ఆక్రమించేశారు. ఆక్రమించేసి ఆ కలవట్లు కూడా కనీసం కొద్ది పెద్దది కూడా చేయలేదు. చిన్న చిన్న కలవట్లు ఉన్నాయి. ఆ వాటర్ అక్కడే నిల్వ ఉండిపోతుంది. ఇంకా స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. హెటిరో డ్రగ్స్ కంపెనీ కోసం గుర్తించిన భూములను పరిశీలిస్తే గోర్జీలు, ఎడ్లబళ్ల దారులు, పశువుల బీళ్లు ఉన్నాయి. నల్లమట్టి పాలెంలో 3 సర్వే నెంబర్లలో 15.32 ఎకరాలు, ఎన్ నరసాపురంలో 21 సర్వే నెంబర్లో 41.11 ఎకరాలు, ఉపమాకలో 5 సర్వే నెంబర్లలో 1.83 ఎకరాలు, సిహెచ్ లక్ష్మీపురంలో 12 సర్వే నెంబర్లలో 72.81 ఎకరాలు, మొత్తం 131.07 ఎకరాలకు గాను 108 ఎకరాలను బదలాయించాలి అంటూ ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వ్యక్తులు, సంస్థలపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేస్తారు. అటువంటిది ప్రజా అవసరాల కోసం వినియోగించే ప్రభుత్వ భూములను ఒక సంస్థ ఆక్రమించుకుంటే కేసులు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్నారు. పైగా భూమిని బదలాయించాలి అంటూ ఆక్రమణదారులు పెట్టుకున్న దరఖాస్తుకు సానుకూలంగా స్పందించడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అటు హెటిరో ఫార్మా విష వ్యర్థాలతో కాలుష్యం పెరిగిపోతుందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న విషయం కూడా పంచాయతీని మాకు తెలిసింది తప్ప వాళ్ళు వచ్చి మమ్మల్ని కనీసం ఇలా మీ సర్వే నెంబర్ తాలూకా ల్యాండ్ మా దగ్గర ఉంది, మా స్వాధీనంలో ఉంది, దానివల్ల మీకు ఏమన్నా అభ్యంతరాలు ఏమన్నా కనీసం మమ్మల్ని వచ్చి ప్రజాప్రతినిధులు కానీ గ్రామంలో పెద్దలు కానీ ఎవరిని కూడా కనీసం అడగలేదండి వాళ్ళు. తర్వాత అడగలేదని మాకు తెలిసిన తర్వాత ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి నోటీస్ పంపించాం. అదే మేము కంప్లైంట్ పెట్టాం. పెట్టిన తర్వాత కూడా తెలుసుకుని కూడా కనీసం మా ఊర్లో గ్రామంలో కానీ పెద్దలు కానీ కలిసి మీరు ఎలా కంప్లైంట్ ఇచ్చారు, ఏంటి మీ సమస్య, దీనివల్ల మీరు ఇంకా ఏమన్నా మీకు కావాలా, లేదంటే ఏమన్నా నిరుద్యోగం ఏదైనా ఇలాంటి ఏమైనా సమస్యల గురించి కనీసం వచ్చి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి పాపన కూడా ఈరోజు రాలేదండి అక్కడికి.